Hi friends, welcome to Everyday Taste Recipes. ఈ వీడియోలో నూరూరించే రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో చూద్దాం. దీన్ని గుత్తి వంకాయ లేదా నూనె వంకాయ అని కూడా అంటారు. ఈ కూర రుచి అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తేనే ఈ గుత్తి వంకాయని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. అయితే మరి డెఫినెట్గా మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ గుత్తి వంకాయ కూరనే చేస్తారు. అంత బాగుంటుంది కూర. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక చిన్న కప్ పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయాలి. వీటిని 1 మినిట్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు 5, 1 అల్లం ముక్క, సన్నగ కట్ చేసుకుని కొత్తిమీర కొంచెం, 1 టేబుల్ స్పూన్ చింతపండు తీసుకోవాలి. వీటిలోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేయాలి. కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మసాలా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్లో స్టఫ్ చేయడానికి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 వంకాయలని ఇలా వాటర్లో వేసుకోవాలి. అందులోని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత వంకాయల్ని ఇలా కట్ చేసేటప్పుడు లోపల ఒకసారి చూడండి బాగున్నాయా లేదా అని. ఇప్పుడు ఈ వంకాయలన్నిటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను తీసుకోవాలి. వంకాయల్లో ఇలా మసాలాని బాగా స్టఫ్ చేసుకోవాలి. వంకాయలో మసాలా పెట్టిన తర్వాత వంకాయని ఇలా క్లోజ్ చేసినట్టుగా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల కర్రీ చేసేటప్పుడు వంకాయలో పెట్టిన మసాలా బయటకు రాకుండా ఉంటుంది. ఇలాగే మిగిలిన వంకాయలన్నిటిలో మసాలాను స్టఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా వంకాయల్లో మసాలాను బాగా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 చిన్న కప్ ఆయిల్ వేయాలి. ఈ వంకాయ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేయాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. వంకాయల్ని ఇలా కలుపుతూ 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం వంకాయల్లో స్టఫ్ చేయగా మిగిలిన మసాలాను వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తే మసాలా బాగా ఫ్రై అయినట్టు.
ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే వంకాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వంకాయలు అయితే బాగా ఉడికాయి, ఇంకా గ్రేవీ కూడా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేయాలి. మరొకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా చాలా రుచిగా ఉండే రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర రెడీ. దీన్ని మనం రైస్, చపాతీ, రోటీ, ఫుల్కా ఇంకా దోశలోకి తింటే కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ గుత్తి వంకాయ కూరను ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.